హాయ్, వెల్కమ్ టు ట్రూత్ న్యూస్. నేను మీ ప్రశాంత్. ఉన్నది పోయే దాచుకున్నది పోయేలా తయారైన రహదారి మార్గం. విశాఖ జిల్లా ఏజెన్సీ ప్రాంతం హుకుంపేట మండలం జర్రకొండ పంచాయతీ పరిధిలో గల అనేక గ్రామాల గిరిజనులు పూర్తి స్థాయిలో రహదారి సౌకర్యం లేకపోవడంతో ఆయా గ్రామాల గిరిజనులు అనేక సమస్యలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్య పరిష్కారానికై అధికారులకు నాయకులకు తెలియజేసేందుకు నేడు హుకుంపేట మండల పరిషత్ కార్యాలయం వారికి మేము పడుతున్న సమస్యలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు తెలియజేసి సమస్య పరిష్కారం చేయండి అని వినతిపత్రం అందించేందుకు నేడు జర్రకొండ పంచాయతీ పరిధిలోని గిరిజనులు హుకుంపేట స్థానిక మండల ప్రజా పరిషత్ కార్యాలయానికి వచ్చారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల గిరిజనులు మాట్లాడుతూ మేము పడుతున్న ఇబ్బందులను గుర్తించి గత ప్రభుత్వం అయినటువంటి తెలుగుదేశం హయాంలో మా గ్రామానికి వెళ్లే రహదారి నిర్మాణంకై నిధులు విడుదల చేశారని, మొదట ఈ రహదారికి తారు రోడ్డు గ్రాంట్ అయిందని తెలిసి మట్టి రోడ్డు వేసి చేతులు దులిపేసుకున్నారని, ఈ రహదారి నిర్మాణం చేస్తున్న కాంట్రాక్ట్ వారిని గ్రామస్తులు అడగగా నిధులు విడుదల చేయకపోతే నేనేం చేయాలి, ఈ రహదారి గ్రాంట్ చేసిన అధికారులను వెళ్ళి అడగండి అని కాంట్రాక్టర్ కూడా చేతులు దులిపేసుకున్నారు. ఈ రహదారి సమస్యపై గత కొన్ని సంవత్సరాలుగా రహదారి సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నామని, ఈ రహదారిపై దృష్టి సాధించి సమస్య పరిష్కారం చేసి మాకు న్యాయం చేయండి అని జిల్లా అధికారులకు, స్థానిక ఉన్నతాధికారులకు, నాయకులకు అనేక సార్లు తెలియజేసి వినతిపత్రాలు అందజేస్తామని, అయినా నేటికి కూడా ఎవరూ స్పందించకపోవడం వెనక ఆంతర్యమేమిటో అర్థం కావడం లేదని, చిన్న వర్షం పడినా నడవలేని పరిస్థితిలో ఈ రోడ్డు ఉందని, మా దరిద్రం ఏమిటంటే ఈ మట్టి రహదారి నిర్మించేందుకు ముందు ఉండే రహదారి మార్గం బాగుండేదని, ఈ మట్టి రహదారి నిర్మాణం వలన వర్షం పడితే రహదారి మొత్తం బురదమయమయ్యి నడుచుకుని వెళ్ళినా జారి పడిపోయే పరిస్థితి ఏర్పడిందని అంటున్నారు. అనారోగ్యానికి గురైతే ఆసుపత్రికి వెళ్లేందుకు పంచాయతీ పరిధిలో గల గ్రామాలకు అంబులెన్స్ కూడా రాని దౌర్భాగ్యమైన జీవనం కొనసాగిస్తున్నామని భావోద్వేగంతో ఆయా గ్రామాల గిరిజనులు తెలియజేశారు. రహదారి సౌకర్యం లేకపోవడం వలన వైద్యం చేయించుకునేందుకు కాలినడకన ఆసుపత్రికి చేరుకోవాలంటే ఒక పూట సమయం సరిపోతుందని వాపోయారు. ఈ మధ్య కాలంలో గ్రామానికి చెందిన గిరిజన మహిళ అనారోగ్యానికి గురైతే వైద్యం చేయించుకునేందుకు ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు ఈ రహదారి సమస్య వలన అంబులెన్స్ కూడా వచ్చేందుకు అవకాశం లేకపోవడంతో వైద్యం కోసం కాలినడకనే ఆసుపత్రికి తీసుకుని వెళ్తుండగా మార్గ మధ్యంలోనే తుదిశ్వాస విడిచారని కన్నీరు మున్నీరు అయ్యారు. విశాఖ జిల్లా ఏజెన్సీ ప్రాంతం ఉక్కుంపేట మండలం జర్రకొండ పంచాయతీ పరిధిలో గల రహదారి పూర్తి శిథిలావస్థకు చేరడంతో ఆయా గ్రామాల గిరిజనులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. వారి మాటల్లోనే వారి సమస్యలు ఇబ్బందులు విందాం. సార్, మాది జర్రకొండ పంచాయతీ, జర్రకొండ గ్రామం, ఉక్కుంపేట మండలం, విశాఖపట్నం జిల్లా, గట్టిగా మాకు. సార్, మాకి గత టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు మట్టి రోడ్డు అనేది వేయడం జరిగింది. అది మన అరకు నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే గారు శ్రీ కిడారి సర్వేశ్వర గారు వేయడం జరిగింది. దాంతో అప్పటి నుంచి ఆ రోడ్డు అనేది అలాగే ఉంటుంది. ఇంకా ప్రభుత్వం మారినప్పటికీ కూడా ఆ రోడ్డుని ఎంతమందో అధికారులకు మేము స్పందించి దరఖాస్తులు పెట్టాము, అయినప్పటికీ అధికారులని స్పందించలేదు. అలాగే అక్కడి నుంచి కనీసం రోడ్డు మార్గం లేక ఆ రోడ్డు ఉన్న రోడ్డు కూడా చాలా శిథిలావస్థగా మారిపోయింది. దాంతో చాలామంది అక్కడి నుంచి మినిమం ఉక్కుంపేట రావాలనుకుంటే 30 నుంచి 40 కిలోమీటర్లు ఉంటుంది. మీరు హాస్పిటల్కి వెళ్ళాలంటే ఎన్ని కిలోమీటర్లు వెళ్ళాలి? హాస్పిటల్ 25 కిలోమీటర్స్, 30 నుండి 40 కిలోమీటర్లు ఉక్కుంపేట రావాలి సార్. అలాగే అక్కడి నుంచి ఇక్కడ రావాలంటే కనీసం మా గ్రామానికి, జర్రకొండ గ్రామానికి అనేది అంబులెన్స్ కూడా వెళ్ళే మార్గం అంటూ లేదు. కాబట్టి ఇప్పటివరకు చాలామంది గర్భవతి, అలాగే ప్రెగ్నెన్సీ వాళ్ళు కానీ చాలామంది చనిపోయారు. అలాగే అక్కడి నుంచి అనేక కారణాలతో హాస్పిటల్కి రాలేక చాలామంది మా గ్రామస్తులు, చిన్నపిల్లలు, అలాగే గర్భవతులు చాలామంది చనిపోయారు. చాలా ఇబ్బంది పడుతున్నాం సార్. మరి ఈ సమస్య కోసం ఉన్నతాధికారులకు కానీ కలెక్టర్ గారికి, ఎమ్మెల్యే గారికి ఎప్పుడైనా తెలియజేశారా? గతసారి చాలాసార్లు కలిసాం సార్. చాలాసార్లు కలిసినప్పటికీ కూడా అధికారులు అన్నప్పటికీ స్పందించలేదు. చాలా ఎమ్మెల్యే పిఓ గారికి, అలాగే కలెక్టర్ గారికి, అలాగే చాలామందికి దరఖాస్తులు పెట్టడం జరిగింది. అయినప్పటికీ ఏ యొక్క అధికారులు కూడా పట్టించుకోలేదు. ఈ రోడ్డు మట్టి రోడ్డు శాంక్షన్ చేశారా, తారు రోడ్డు శాంక్షన్ చేశారా? అసలు గత ప్రభుత్వం ఉన్నప్పుడు మట్టి రోడ్డు అనేది శాంక్షన్ చేశారు. మట్టి రోడ్డు శాంక్షన్ అయినప్పుడు అది అలా వదిలేశారు. అది మట్టి తారు రోడ్డు ఛాన్సన్ అయిందనేసి చెప్తున్నారు. కానీ ఈ యొక్క అధికారులు కూడా ఛాన్సన్ అయ్యని చెప్పడమే కానీ ఈ యొక్క అధికారులు కూడా తను వచ్చి ఈ ఛాన్సన్ అయిందనేసి శంకుస్థాపన కానీ ఎటువంటి కార్యక్రమం చేయలేదు. మరి నేడు మండల ఎంపీపీ గారిని కలిశారు కదా, ఆయన ఏమన్నారు? మరి మన శ్రీ గౌరవ నూతనంగా గెలిచినటువంటి మన వైఎస్ఆర్సీపీ ఎంపీపీ గారు మేము చెప్పి
చెప్పిన దానికి తార్ రోడ్ మనకి ఇలా గ్రామానికి తార్ రోడ్ కావాలి అనేసి మా గ్రామం నుంచి ఒక 10-15 మంది వరకు వచ్చామండి. వచ్చి ఎంపీపీ గారిని అలాగే మన నూతనంగా గెలిచినటువంటి జడ్పీటీసీ గారిని కలవడం జరిగింది.